సతీష్ గారు, సబిత ఇందిరారెడ్డి పట్ల వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఈరోజు దానం నాగేందర్ వ్యవహరించినటువంటి కామెంట్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డ్యామేజ్ అనేది మొదలైంది, కంట్రోలింగ్ అయితే లేదు. డ్యామేజ్ కంట్రోల్ని అట్లీస్ట్ స్టార్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఎక్కడా లేవు. సరే, దాన్ని స్వేచ్ఛ అనుకుని మాట్లాడుతున్నారా, లేకపోతే గతంలో మీరు చేశారు కదా, ఇప్పుడు మేము కూడా మాట్లాడుతున్నప్పుడు మా టైం వచ్చింది అనేటువంటి రీతిలో వ్యవహరిస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక హుందాతనం కానీ లేకపోతే సమస్యల మీద మాట్లాడేటువంటి వాల్యుబుల్ టైం అది, దానికి సంబంధించి ఎక్కడా కూడా సమస్యలకు సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి, ఇచ్చినటువంటి హామీల్లో సామాన్యులకు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఏ వర్గానికి కూడా ఇచ్చినటువంటి హామీలు అందలేదు కాబట్టి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా కవర్ చేస్తూ ఇటువంటి దూకుడు ధోరణిని కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తోంది అనేటువంటి కొన్ని కామెంట్స్ ఏం చెప్తారు? పూర్తిగా సత్యదూరమైనటువంటి మాట. ఎందుకు అనంటే, మేము నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏవైతే బిల్లులు ఉన్నాయో క్యాబినెట్ ఆమోదం పొందిన తర్వాత గత 9.5 సంవత్సరాల నుంచి సామాన్య మానవునికి కనీసం రేషన్ కార్డు అందించలేనటువంటి పరిస్థితి, వారందరికీ రేషన్ కార్డు అందిస్తామని చెప్పినాం. ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినాం, వారికి 31,000 కోట్ల రూపాయలను 15వ తారీఖు వరకు 150,000 వరకు నిన్నటి వరకు వారికి కంప్లీట్ చేయడం జరిగింది. ఏదైతే 1 ఆగస్టు నుంచి 15వ తారీఖు వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. దాంతోపాటుగా ఎవరైతే వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారో దాంతోపాటు ఏదైతే తెలంగాణ ఏ ట్యాగ్లోనైతే ఏర్పాటు కావడం జరిగిందో, నిధులు, నియామకాలు, నీళ్లు అని చెప్పి ఆ నిధుల విషయంలో ఆర్థికంగా రాష్ట్రం ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనందరూ కూడా బాగా తెలుసు. దాని డీటెయిల్ రిపోర్ట్ పోవాల్సినటువంటి అవసరం లేదని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు నియామకాల విషయంలో తెలంగాణ రాష్ట్రం వస్తే చదువుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయా శాఖల్లో ఏర్పడినటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ అయితే మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పి కూడా మనం అందరం కూడా భావించడం, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినటువంటి వారం కానీ మిగతా వారందరూ కూడా. కానీ 9.5 సంవత్సరాల నుంచి కనీసం టీఎస్పీఎస్సీలో కూడా ఉద్యోగాలు భర్తీ చేయనటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం. అలాంటి పరిస్థితి నుంచి ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఖచ్చితంగా మీకు ఈ నెలల్లో ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్థులతో పాటుగా పరీక్షలు నిర్వహించి ఆ భర్తీలు చేస్తామని చెప్పినటువంటి ఘనత మాది కాదా? అవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలసీ చేసినటువంటి పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి సభలో ఎక్కడా కూడా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 రూపాయలకు సంబంధించి కావచ్చు ఇతరత్ర వాటన్నిటికీ ఎక్కడా క్లారిటీ ఇవ్వకుండా ఇటువంటి దూషణల పర్వానికి వ్యక్తిగత మాటలకి సమస్యల మీద చర్చించాల్సినటువంటి అసెంబ్లీలో రాజకీయ పరమైనటువంటి నిందలకు కావచ్చు గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎదుటి పార్టీలో ఉన్నటువంటి సభ్యుల మీద దాడి చేస్తున్నట్లుగా మాటలతో అనేటువంటి కొన్ని కామెంట్స్ పూర్తిగా అవాస్తవం అండి. ఎందుకనంటే మేము వచ్చి 8 నెలలు అయింది, మేము మ్యాక్సిమం హామీలు అన్నింటిని కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మీరు ఒకసారి చూసినట్టయితే ఏదైతే 200 యూనిట్ల కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైతే దాంతోపాటు రైతు రుణమాఫీ కానీ, తెలంగాణ రాష్ట్రానికి ఒక మణిగారంగా ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుపు కానీ, ఏదైతే పునఃప్రారంభించడం కానీ, ఇవన్నీ విషయాలు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టులు కావా? దాంతోపాటు ఏదైతే మీరు 2004 పింఛన్ అంటూ ఉన్నారో, ఏదైతే ఖచ్చితంగా మేము ఇంకా 5 సంవత్సరాలు అధికారం ఉంటాం కాబట్టి వీలైనంత తొందరగా రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చినటువంటి మొదటి తారీఖు వారు ఇచ్చినటువంటి హామీని ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి నెలతో సహా కల్పించినటువంటి పరిస్థితి ఉంది, ఇప్పటికీ కూడా 8 నెలలు అవుతుంది అధికారం చేపట్టిస్తానన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్కి సంబంధించి ఏమైంది, ఆ 2,500 రూపాయలకు సంబంధించి ఎక్కడ మాట? ఖచ్చితంగా గృహలక్ష్మి పథకం కానీ 4,000 వృద్ధాప్య పింఛన్ కానీ ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఇస్తాం. దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతులను ఆదుకునే బాధ్యత మా మీద ఉంది కాబట్టి దేశంలోనే మొట్టమొదటిసారిగా 31,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిన పార్టీ మాది కాదా? 72 లక్షల రూపాయలను బడ్జెట్ లో కేటాయించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? మరి ఇవన్నీ మర్చి మాట్లాడితే వాస్తవం కాదా అండి? రైతుకు దేశానికి అన్నం పెట్టేది రైతు కాదా? మనం ఈ రోజు సుభిక్షంగా ఉన్నామంటే రైతును ఆదుకున్నప్పుడే కదా దేశం అంతా ఉండేది.